రైట్, మరొక బ్రేక్ ని చూస్తున్నాం. తెలంగాణలో కొలువు తీరిన కాంగ్రెస్ సర్కారు క్యాబినెట్ విస్తరణపై ఫోకస్ పెంచింది. ఇప్పటికే ఆయా జిల్లాల నుంచి ముఖ్య నేతలు మంత్రి పదవులు ఆశిస్తూ ఉండగా, క్యాబినెట్ కూర్పు పూర్తి చేసి పాలనపై మరింత దృష్టి సారించాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఎల్లుండి క్యాబినెట్ విస్తరణ జరగనుంది. అయితే మంత్రివర్గంలో మరొక 6 అవకాశం ఉండనుంది. అందులో 2 బీసీలు, 1 మైనార్టీ, మరొక 2 ఓసీకి చెందిన, మరొక ఎస్టీకి చెందిన వారికి అవకాశం ఉండబోతుంది. ఈ మేరకు రేపు మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళబోతున్నారు. కాగా సాయంత్రం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్ళనున్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కొలువు తీరిన కాంగ్రెస్ సర్కారు క్యాబినెట్ విస్తరణపై ఫోకస్ పెంచింది. ఇప్పటికే ఆయా జిల్లాల నుంచి ముఖ్య నేతలు మంత్రి పదవులు ఆశిస్తూ ఉండగా, క్యాబినెట్ కూర్పు పూర్తి చేసి పాలనపై మరింత దృష్టి సారించాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఎల్లుండి క్యాబినెట్ విస్తరణ జరగనుంది. అయితే మంత్రివర్గంలో మరొక 6 అవకాశం ఉండనుంది. ఇందులో 2 బీసీలు, 1 మైనార్టీ, మరొక 2 ఓసీకి, మరొకరికి ఎస్టీకి అవకాశం ఉండనుంది. ఈ మేరకు రేపు మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళబోతున్నారు. కాగా ఈరోజు సాయంత్రం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా హైదరాబాద్ ప్రతినిధి రాంబాబు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాంబాబు, చెప్పండి. రాజశేఖర్, రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళనున్నారు. ముఖ్యంగా ఇటు క్యాబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి అంశం పైన రేపు ముఖ్యమంత్రి రెడ్డి ఢిల్లీకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా భట్టి విక్రమార్క ఈరోజు సాయంత్రమే ఢిల్లీకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా క్యాబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి అంశంలో ఇటు రాష్ట్రంలో 6 ఇంకా ప్రధానంగా క్యాబినెట్ పోస్టులు భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. 6 మంత్రులను కూడా భర్తీ చేయాల్సినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీకి వెళ్ళైతే ఆశావాహులు కూడా తమ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇదివరకే ఇటు పిసిసి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి లాంటి ఈ మంత్రులందరూ కూడా ఢిల్లీకి వెళ్ళైతే ఇటు అధిష్టానంతో కలవడమే కాకుండా వివిధ అభివృద్ధి కార్యక్రమాలపైన కూడా కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులను కూడా కలిసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మరొకసారి కూడా ఢిల్లీలో ఇటు క్యాబినెట్ విస్తరణకు సంబంధించి అయితే ఈరోజు డిప్యూటీ సీఎం రేపు రేవంత్ రెడ్డి అయితే ఢిల్లీకి బయలుదేరి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఈ యొక్క ఉమ్మడి 4 జిల్లాల్లో, హైదరాబాద్ జిల్లా, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, ఈ 4 జిల్లాల్లో కూడా క్యాబినెట్లో ఎక్కడ కూడా అవకాశం దొరకలేదు. కాబట్టి వీళ్ళందరూ కూడా అవకాశం వస్తుందని చెప్పేసి భావిస్తున్నారు. క్యాబినెట్ విస్తరణకు దాదాపుగా ముహూర్తం ఖరారైపోయింది. ఎల్లుండి క్యాబినెట్ విస్తరణ జరగనుందని చెప్పేసి ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. మరొకవైపు దీనిపైన ఇటు గవర్నర్ను నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కలిసి ఈ యొక్క క్యాబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి అంశం పైన కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎమ్మెల్సీ కోటాకు సంబంధించినటువంటి, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి అంశంలో ఇటు ప్రొఫెసర్ కోదండరామ్, అదేవిధంగా అమీర్ అలీ ఖాన్ ఇద్దరులను కూడా ఇప్పటికే ప్రతిపాదించిన నేపథ్యంలో గతంలో కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క కేసు పునఃసమీక్ష కోరినటువంటి నేపథ్యంలో మరొకసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కోటలో ఎమ్మెల్సీలను కూడా కోరేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే ఈ యొక్క మంత్రిమండలి విస్తరణకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకున్నటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క 4 జిల్లాల్లో ఇప్పటి వరకు కూడా ఈ యొక్క మంత్రివర్గానికి చోటు దక్క, మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో ఈ యొక్క జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నేతలకు కూడా చోటు దక్కేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా బీసీలకు 2 ఉన్నటువంటి 6లో 2 బీసీలకు, 2 ఓసీలకు, 1 ఎస్టీకి, 1 మైనారిటీకి ఇచ్చేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎస్సీలో భట్టి విక్రమార్క, అదేవిధంగా
దామోదర రాజు నరసింహ ఇద్దరు కూడా మినిస్టర్లుగా ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఎస్సీలకు ఈ యొక్క మంత్రివర్గంలో మరొకసారి కూడా చోటు దక్కకపోవచ్చు అనేది ఒక ప్రచారం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే దామోదర రాజు నరసింహ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు, డిప్యూటీ సీఎం ఇటు శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలోనే తనకు అంటే ఎనర్జీ శాఖ విద్యుత్ శాఖ మంత్రి కూడా పనిచేస్తున్న నేపథ్యంలోనే ఈ ఇద్దరిలో మరొకరికి ఎవరికొకరికి సాంఘిక సంక్షేమ శాఖ ఇస్తారా లేకపోతే ఎస్సీలకు కూడా ఇంకొక అంటే ఆరులోనే ఉన్నటువంటి వాళ్ళు ఎస్సీలకు కూడా స్థానం కల్పిస్తారా అనేది చూడాలి. మొత్తానికైతే ఈ యొక్క సాంఘిక సంక్షేమ శాఖ మాత్రం ప్రస్తుతానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది. అదేవిధంగా విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉంది, హోంశాఖ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క శాఖలకు సంబంధించినటువంటి విస్తరణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. కేబినెట్ కూర్పు కూడా పూర్తిస్థాయిలో జరగాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ కేబినెట్లో ప్రధానంగా సీతక్క పేరు అయితే హోమ్ మినిస్టర్ అవుతుందని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి దామోదర రాజు నరసింహ కూడా నిన్న మీడియాతో చిట్చాట్ సందర్భంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. కీలకమైనటువంటి ఈ వ్యాఖ్యల్లో హోంమంత్రిగా సీతక్క ఉండేటువంటి అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. శాఖల మార్పులు కూడా జరిగేటువంటి అవకాశం ఉందని చెప్తున్న నేపథ్యంలోనే శాఖల మార్పులు జరిగితే ఈ యొక్క శాఖలకు సంబంధించినటువంటి కొత్తగా వచ్చేటువంటి ఆరుగురిని భర్తీ చేసేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది. ఆరుగురిలో ప్రధానంగా మల్లెడ్డి రంగారెడ్డి రంగారెడ్డి జిల్లా నుండి, అదేవిధంగా హైదరాబాద్ నుండి దానం నాగేందర్ కూడా ఆ పేరు వీళ్ళ పేర్లు ప్రధానంగా వినపడతా ఉన్నాయి. మరొకవైపు నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక నేతకు ఇటు మైనార్టీ నేత కానీ లేకపోతే ఇటీవల ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నేతకు కూడా ఛాన్స్ వచ్చేటువంటి అవకాశం కనబడుతున్నట్టు తెలుస్తూ ఉన్నది. దాంతోపాటుగా ఇటు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఇంతవరకు మినిస్టర్ లేరు కాబట్టి అక్కడ కూడా ఒక ఓసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక నేతకు కూడా ఛాన్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికైతే ఇద్దరు ఓసీలకు ఇద్దరు బీసీలకు ఒక ఎస్టీకి ఒక మైనారిటీకి అయితే ఆ ఛాన్స్ దక్కేటువంటి అవకాశం ఉంది. ఇందులో షబ్బీర్ అలీ పేరు కూడా ప్రధానంగా వినపడుతున్నటువంటి నేపథ్యంలో మరి మంత్రివర్గ కూర్పు రేపు ఢిల్లీలో ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అధిష్టానంత రేపు భేటీ అవుతున్నటువంటి నేపథ్యంలో రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా ఇటు డిప్యూటీ సీఎం కూడా సాయంత్రం వెళ్తున్నట్టు నేపథ్యంలో అధిష్టానంతో రేపు సమావేశం నేపథ్యంలో అధిష్టానంతో భేటీ అయిన తర్వాత దీనిపైన ఢిల్లీలోనే ఈ యొక్క మంత్రి పదవులు ఎవరెవరికి అనేది కేటాయించడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి పూర్తిగా అధిష్టానం మీద దీనిపైన తుది నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే రేవంత్ రెడ్డికి కూడా ఒక కీలకమైనటువంటి ఈ యొక్క మంత్రివర్గంలో చోటు కల్పించే దానిపైన కూడా మంత్రి రేవంత్ రెడ్డికి అయితే ఎవరెవరు ఉండాలని దానిపైన ఒక స్వేచ్ఛనిస్తూ దానిపైన పేర్లను కూడా సూచించాల్సిందిగా కోరినటువంటి పరిస్థితి ఉన్నది. దీంతో రేవంత్ రెడ్డి కూడా పలువురు పేర్లను కూడా సూచించినట్టు తెలుస్తూ ఉన్నది. దీనిపైన ఏకాభిప్రాయం సాధించిన తర్వాత అధిష్టానమే దీనిపైన మంత్రివర్గంలో ఎవరెవరు ఉంటారనే దానిపైన రేపు తుది నిర్ణయం వెల్లడించేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే ఎల్లుండి ఈ యొక్క మంత్రివర్గ విస్తరణకైతే సమయం దాదాపుగా ముహూర్తం ఖరారైపోయిందని చెప్పుకోవాలి. నిన్న రేవంత్ రెడ్డి ఇటు రాజ్భవన్లో గవర్నర్తో కలిసి మాట్లాడినటువంటి సందర్భంలో ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ దాంతోపాటుగా ఇటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా నిర్వహించాలని చెప్పి భావిస్తున్నారు. ఎందుకంటే 22 తారీఖు నుండి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి 23 తారీఖు నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా నిర్వహించాలని చెప్పి భావిస్తున్నారు. దాంతోపాటుగా ఇటు ఎమ్మెల్సీల భర్తీకి సంబంధించినటువంటి గవర్నర్ కోటలో ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అంశములు, అదేవిధంగా కొన్ని బిల్లులను కూడా ఇటు పెట్టాలని చెప్పేసి బడ్జెట్ సమావేశాలకు ముందే దీనిపైన బిల్లులను పెట్టాలని చెప్పేసి భావిస్తున్న నేపథ్యంలో వీటిపైన కూడా చర్చించినట్టు తెలుస్తుంది. ప్రధానంగా మంత్రివర్గ విస్తరణ మాత్రం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆశాభావులు ఇటు ముఖ్యమైనటువంటి వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి నేతలు మాత్రం ఢిల్లీ బాట పట్టిరు. ఇప్పటికే ఆయా నేతలను ప్రసన్నం చేసుకున్నటువంటి పనిలో పడ్డారు. వాళ్ళందరూ కూడా తమకు దగ్గరగా ఉన్నటువంటి నేతలతోటి అధిష్టానంతో చెప్పించుకున్నటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తానికైతే ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ మాత్రం ఎల్లుండి ఉండేటువంటి అవకాశం ఉంది. దీనిపైన ఇప్పటికే ముహూర్తం ఖరారు కూడా అయినట్టు తెలుస్తూ ఉంది. అందుకొరకే ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈరోజు రేపు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సాయంత్రం కూడా ఈ యొక్క వివిధ శాఖలతో కూడా సమావేశం నిర్వహించేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే రేపు ఢిల్లీకి వెళ్ళనున్న ముఖ్యమంత్రి రేపు అధిష్టానంతో మాట్లాడిన తర్వాత ఫైనల్ చేసేటువంటి అవకాశం కనబడుతుంది. రాజశేఖర్ రైట్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.